అపవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్ళకొకసారి 4 ఏళ్ళకొకసారి భార్యను మార్చడం మొదలు పెడితే, అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా 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 ఊగిపోతూ ఉంటాడు, చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్నీ ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం, ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం, ఇలా అడిగినందుకు చంద్రబాబు వదిన గారికి కూడా కోపం. బాబు ఇతరత్ర భజంత్రీలకు కూడా పిచ్చి కోపం. వీళ్ళంతా కూడా ఊగిపోతూ ఉంటారు, ఎప్పుడైనా మీరే కనిపిస్తూ ఉంటారు. ఆ ఈనాడు కానీ, ఆ ఆంధ్రజ్యోతి కానీ ఆ టీవీ ఫైవ్లో చూసినప్పుడు, ఆ పేపర్లలో చదివినప్పుడు, ఫ్రంట్ పేజీలో కనిపించే వార్తలు చూస్తే పూనకం వచ్చినట్టుగా రాస్తారు. ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వు ఎలా ముంచావు అంటే చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే, ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, ఎందుకు దత్తపుత్రుడికి ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, ఎందుకు చంద్రబాబు బాజా పతంత్రీలకి ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, కారణం ఈ వర్గాలన్నింటినీ, ఈ పేదలను, నా అక్క చెల్లెమ్మలను, సామాజిక వర్గాలను, పిల్లలను, అవ్వ తాతలను, రైతన్నలను, ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వెలా ముంచావంటే చెప్పడానికి బోలెడన్ని ఉదాహరణలన్నీ కూడా కనిపిస్తాయి. చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణ కూడా కనిపించవు. వారి బాణాలు తగిలేది జగన్ కా, లేక జగన్ పెట్టిన వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలక? వారి బాణాలు తగిలేది జగన్ కా, లేదా జగన్ తెచ్చిన ఆర్బీకేలు విలేజ్ క్లినిక్ల వ్యవస్థలక? నీకు రాయి తగిలినందుకు ఎంత మండితే నీ పాలనలో ప్రజలకు ఎంత మండిందో చెప్తాం. పోలవరం రాకుండా చేసావు ప్రజలకి మండదా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు ప్రజలకి మండదా? విదేశ అంబేద్కర్ విదేశ విద్యను ఆపేశావు దళితులకి మండదా? 15 ఏళ్ళ అమర్నాథ్ని పెట్రోల్ పోసి చెరుకు తోటలో నీ నాయకులు తగలబెట్టేస్తే వాళ్ళకి బెయిల్ ఇప్పించావు, దానికోసం ప్రజలకి మండదా? దళిత డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి చంపితే అది ప్రజలకి మండదా? డ్రైవర్ని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే దళితులకి మండదా? ప్రజలకి మండదా? 30,000 మంది మహిళలు అదృశ్యమైతే ప్రజలకి మండదా? అంగన్వాడీ టీచర్లని కాల్తో తొక్కిస్తే ప్రజలకి మండదా? ఆశా వర్కర్లని అరెస్టులు చేయిస్తే ప్రజలకి మండదా? నిరంకుశత్వం నీ పాలన చూస్తే ప్రజలకి మండదా? అందుకే చెప్తున్నాం, కడుపు మండి ఉన్నారు జనం. ఈ రోజున అన్ని సర్వేలు, దాదాపు 11 నుంచి 13 సర్వేలు మన ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 20 నుంచి 23 పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం. జగన్ కి మొన్న అడుగుతా ఉన్నాడు, వై నాట్ 175 అంటున్నాడు. బందర్ నుంచి చెప్తున్నాం, వై నాట్ 15. 150కి వచ్చినది ఒక్కటి కొట్టే 15 చాలు జగన్ కి, 15 చాలు జగన్ కి. మీరు ఆలోచించండి, మీ భవిష్యత్తు కోసం కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు. చంద్రబాబు గారి సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, నన్నేమో నా సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు,
ప్రతి ఒక్కరిని వారి వారి కులాల చేత తిట్టిస్తాడు. ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా, ఆకు రౌడి ఎమ్మెల్యేని అడుగుతున్నా, నేను నీ కులం అయితే నీకు నోరు అలుసా నీకు? మేము మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా నువ్వు? ఏమనుకోలేదు, బలుపనుకోవాలా ఏమనుకోవాలి? వెళ్ళి నువ్వు ఊడిగం చేసుకో, అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో, కుక్క పిల్లలాగా కూర్చొని పాకు, మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకో, తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి, కడుపు మండదా మాకు, మర్యాదగా మాట్లాడతాం, మర్యాదిస్తాం, మర్యాద నిలబెట్టుకో, పిచ్చి పిచ్చి వాగులు వాక్కండి ఒక్కొక్కళ్ళు. మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు ఇస్తూ నోరు ఇస్తూ వచ్చినట్టుగా పడేయకండి. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. చాలా సహనం మాకు, చాలా సహనం. చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను, ఆయన కక్ష పూర్తి ధోరణే ఉండి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు. ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవారు. ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన. అలాగే చెప్తా ఉన్నాను, ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, వాళ్ళకంటే కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలో ఎవరు రాకూడదంటారు, వాళ్ళ నియోజకవర్గాలు ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు, వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకచ్చారు. మీరందరూ రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి, బందర్ దగ్గర నుంచి, అన్ని మానవ వనరులు, అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్ళు పెట్టండి, మేము చూస్తూ కూర్చుంటాం, చేతులు కట్టుకొని నోట్లో ఏళ్ళు పెట్టుకొని చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో, మీకు అన్యాయం మీద తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం మీకు.